అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 అందరం కూడా కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 అందరం కూడా కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వలను అలాగు చేసి అరటిని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరి ఒక భాగం కూడా చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 2:28 46-47 అందరం కూడా కలిసి చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 2:46-47 అందరం కూడా కలిసి చదువుకుందాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విడిచిచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారైరి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సహాయం కొరకు ప్రార్థనలో ప్రవేశిద్దాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల జీవాధిపతి, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఐగుప్తు యొక్క దాసత్వము నుంచి ఇశ్రాయేలును విమోచించిన దేవుడవుగా, నీ ఒక్కడవే అద్భుతాశ్చర్య కార్యములు చేసే దేవుడుగా ఉండి, పాపము యొక్క మరణము యొక్క దాసత్వంలో ఉన్న నన్ను కలువరి శిలువ బలియాగం ద్వారా విమోచించి, నా మీద రుణముగాను విరోధముగా ఉన్న పాపపు మరకలను పత్రమును శిలువకు మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతం తుడిచివేసి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో నన్ను పాలువారునిగా చేసిన దేవునికి ఏమర్పించగలను ప్రభువా. ఇశ్రాయేలులను ఐగుప్తులో నుంచి విడిపించి ఎర్ర సముద్రములో ఫరోను అతని సైన్యమును ముంచివేసి వాగ్దత్త దేశమైన కనానులోనికి వారిని చేర్చినందుకు వారు ఎంతగానో మిమ్మల్ని స్తుతించి ఆరాధించినారు. అంతకన్నా ఎక్కువైనటువంటి స్వాస్యమును నాకు అనుగ్రహించినందుకు, మీరు విమోచించిన మీ స్వాస్యమైన ప్రళతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకై మీకు అందనములు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను. ఇంత మాత్రమే కాకుండా మా మధ్యలో ఉంచబడిన ఈ పరిశుద్ధమైన బలను యోగ్యముగా సమీపించే దాని కొరకు మా ముందుకు తీసుకుని రాబడిన లేఖన భాగాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం మీది, ప్రజలం మీ ప్రజలం గనుక మీరే మీ వాక్యంను విరిచి నాకు మాకు పంచిపెట్టమని, పరీక్షించుకొని పరిశీలించుకొని యోగ్యముగా మీ బలలో పాలు పంపులు పొందే ధన్యత నాకు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున ఏక దాసున్నాయి మీ పాదములను ఆశ్రయిస్తూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. యాక్చువల్గా అన్న ముందు నిలబడి వాక్యం చెప్పేంత స్థాయి మాకు లేదు. ఎందుకంటే ప్రవీణ్ తెలుసు, మేము ఇలాగ ఉన్నప్పటి నుంచి అన్న వాక్యం చెప్పడానికి వచ్చేవాళ్ళు కొండపల్లి. అప్పుడు మేము యవనస్తులుగా ఉన్నాము కొండపల్లిలో. అప్పటి నుంచి అన్న వాక్య పరిచయ కరిమేల ద్వారా మా మధ్యకు వచ్చేవాడు. తర్వాత అన్న కూడా తన యొక్క ప్రొఫెషన్ విడిచిపెట్టి సేవకు రావడము, దేవుని యొక్క మహాకృపను బట్టి నేను కూడా నా జాబ్ విడిచిపెట్టి సేవకు రావడము, తిరిగి ఈ విధముగా అన్నను మిమ్మల్ని కలుసుకునే భాగ్యం దేవుడు ఇచ్చినాడు. అందుకు దేవునికి ఎంతైనా వందనస్తున్నాం. అన్నే మా మధ్యకు ఒక 2-3 పర్యాయం పరిచయకు వచ్చారు. కొత్తపల్లి ఒకసారి, ఏలూరు ఒకసారి, నేను ఎప్పుడు స్థలానికి రాలేదు. సమయంలో మరి పరిశుద్ధమైన బల్ల విశ్వాస జీవితానికి కొలమానిక అంటే, కొలమానిక అంటే ఏమిటి అర్థము? మనల్ని మనము కొలుచుకునేది కదా. అంటే
మన విశ్వాస జీవితము ఎట్లుండినది, మన యొక్క క్రైస్తవ జీవితము ఎట్లుండినది. వారం వెంబడి వారము మనల్ని మనము దేవుని యొక్క వాక్యము చేత సరి చేసుకున్న వారమై, చక్కదిద్దుకున్న వారమై, తిరిగి దేవునికి సమర్పించుకున్న వారమై, యోగ్యముగా మనము ఆయనతో సహవాసము కలిగి ఉండేదాని కొరకు, అంత మాత్రమే కాకుండా ఆయన రాకడ కొరకు ఎదురు చూచేదాని కొరకు మనలను హెచ్చరించడానికి, సిద్ధపరచడానికి ఈ పరిశుద్ధమైన బల్ల మన మధ్యలో ఉంటూ వచ్చింది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము అపొస్తల కార్యములు 2:46-47 వచనాలు చూసినట్లయితే, ప్రారంభ సంఘము ఎట్లా ప్రభు బలలో పాలు పంపులు పొందినదో దాని ద్వారా ఆ సంఘములో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటో స్పష్టంగా రాయబడి ఉంది. చదవండి 47 వచనము. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఏ సంఘమైతే నిష్కపటమైన హృదయముతో ప్రభు బలలో పాలు పంపులు పొందుతారో ఆ సంఘము దినదినము అభివృద్ధి చెందుతుంది. భౌతికముగా అభివృద్ధి చెందుతుంది, ఆత్మీయముగా కూడా అభివృద్ధి చెందుతుంది. మనం చూస్తాము ప్రారంభ సంఘంలో మొట్టమొదటిగా 11-12 మంది శిష్యులు, యేసు సహోదరులు, మరియా, కొంతమంది స్త్రీలు, టోటల్గా 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థన చేసినారు. తర్వాత అపొస్తల కార్య 2:3000 మంది చేర్చబడినారు. 5:4-5 మంది చేర్చబడినారు. తర్వాత లెక్క రాయడము మానివేశారు, కుదరలేదు వాళ్ళకి లెక్క రాయడం. కారణమైంది సంఘము అంతగా విస్తరించింది. దానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే వారి మధ్యలో ఉన్నటువంటి బలలో వారు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతో పాలు పంపులు పొందినారు. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రభు బలను సమీపిస్తూ ఉన్నటువంటి నీవు నేను నిష్కపటమైన హృదయముతో బలలో పాలు పంపులు పొందాలి, అనగా కపటము లేనటువంటి హృదయము. మరి మన హృదయాలు, నా హృదయము ఈ సమయంలో మాత్రమే కాదు, నా యొక్క క్రైస్తవ విశ్వాస యాత్ర సేవా జీవితంలో నా హృదయం ఎలా ఉందో మీకు ఎవరూ తెలియకపోవచ్చు. ఎందుకంటే మీరు ఎవరైనా కనబడితే నేను చాలా నవ్వుతూ ప్రేమగా, అసలు నన్ను మించి మిమ్మల్ని ప్రేమించేవాడు లేనట్టుగానే నేను మీ ఎదుట ప్రవర్తిస్తూ ఉండవచ్చు. కానీ నా అంతరంగ హృదయం ఎవరు తెలుసు? చూడండి, సామెతలు 15:11. పాతాళమును చదువునా, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. అనగా నా హృదయము ప్రతి సమయంలో ఎట్లా ఉంటుందో మీకెవరికి కనబడకపోవచ్చు, అలాగే మీ హృదయాలు ఎట్లా ఉంటున్నాయో మాకెవరికి కనబడకపోవచ్చు. కానీ మనందరి హృదయములు ఎవరికి కనబడుతున్నాయంట? ఎట్లా కనబడుతున్నాయంట? మరీ తేటగా కనబడుతున్నాయంట. ఇంతకుముందు ఈ హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి 2D ఎక్కువ ఉండేది, అంటే 2D ఎక్కువ స్కానింగ్ అని చూసేవాళ్ళు. తర్వాత 3D ఎక్కువ అని వచ్చింది. తర్వాత ఇప్పుడు 4D ఎక్కువ కూడా వచ్చింది. అంటే హృదయంలో ఉన్న ప రతి ధమనులు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. గుండెలో ఉన్న ప్రతి ధమనులు ఆ టెస్ట్ చేసే వ్యక్తికి స్పష్టంగా, అంటే ఒక మానవుడే దేవుని చేత నిర్మించబడినటువంటి గుండె యొక్క పనితీరును వెలుపటి నుంచి చూడగలుగుతూ ఉన్నప్పుడు ఈ మానవుని సృజించినటువంటి దేవునికి మన హృదయాలు ఎట్లా కనబడతాయంట? మరీ తేడాగా కనబడతాయంట. దేవుని నుండి దాగుకొనగలిగిన వాడు దాగుకొనగలిగినటువంటి సందర్భము, సమయము, వస్తువు, స్థలము ఏది కూడా లేదు కదా, ఏది కూడా లేదు. కాబట్టి
మనము ప్రభు బలను సమీపించేదానికి పూర్వము మన హృదయం ఎట్లా ఉండాలంట? నిష్కపటమైన, ఎటువంటి కపటము లేని హృదయములుగా ఉండాల. అపోస్తల కార్యాల్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు సీమోను. సీమోను ఈ వ్యక్తికి ఒక పేరు ఉంది. ఏం పేరు? 8వ అధ్యాయము 9వ వచనము. సీమోను ఒక మనుషుడు, లోగడ పట్టణములో గారడీ చేయొచ్చు. చాలండి, ఈ వ్యక్తికి ఒక పేరు ఉంది. ఏం పేరు? గారడీ వాడైన సీమోన్లు చాలామంది, 7-8 మంది సీమోన్లు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క సీమోన్కి ఒక్కొక్క పేరు పెట్టినారు. ఈ వ్యక్తి పేరేమిటి? గారడీ వాడైన సీమోను. ఈ వ్యక్తి గారడీలు చేస్తూ బ్రతికినాడు. గారడీ అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా చూపించి చేసి బ్రతకడం అన్నమాట. అట్లా జీవిస్తూ ఉండేటువంటి వాడు, అదే తన యొక్క సంపాదన పోషణ ఆధారము. ఈ వ్యక్తికి ఫిలిప్పు చేత సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. సువార్త ప్రకటించబడినప్పుడు చాలామంది బాప్తిసం తీసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి. ఈ వ్యక్తి కూడా ఎప్పుడైతే అనేక మంది బాప్తిసం తీసుకుంటున్నారో, వీడు కూడా లైన్లో నుంచున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆ వ్యక్తికి బాప్తిసం ఇచ్చినారు. బాప్తిసం ఇవ్వడం మాత్రమే కాదు, చూడండి, పదమూడవచనము. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది, ఇక్కడ మీ సాముడు పేరేముంది, ఫిలిప్పును ఎడబాయకుండెను. నమ్మినాడు, బాప్తిసం పొందినాడు, ఫిలిప్పును ఎడబాయలేదు. ఫిలిప్పు హెబ్రోన్కి వెళ్తే హెబ్రోన్ వెళ్తున్నాడు, ఫిలిప్పు కర్మెలకు వెళ్తే కర్మెలకు వెళ్తున్నాడు, ఫిలిప్పు సువార్తకి వెళ్తే సువార్తకి వెళ్తున్నాడు, ఫిలిప్ ఎక్కడైనా ప్రత్యేకమైన కూడికలకు వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు, ఫిలిప్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. వెళుతూ వెళుతూ ఫిలిప్పును ఎడబాయకున్నాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత అక్కడికి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు. 14 సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేము అపొస్తలులు విని పేతురును యోహానును వారి దగ్గరకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ వందనను వారి కొరకు ప్రార్థన చేసిరి. 17 అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నా కీయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని. చాలండి, వీడు ప్రభువుని నమ్మినాడు, బాప్తిసం తీసుకున్నాడు, కానీ తాను డబ్బు సంపాదించాలి అనే కోరిక అయితే చావలేదు. అంటే ఏం లేదు? మారు మనసు లేదు. తన జీవితం ఏం లేదు? ప్రభువు నమ్మినాడు, బాప్తిసం తీసుకున్నాడు, కానీ తనకేం లేదు? మారు మనసు లేదు. తాను అంతకుముందు గారడీలు చేస్తూ డబ్బు సంపాదించేవాడు, ఇప్పుడు ఎట్లా డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలోనే వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు. ఏమిటి ఆ వ్యాపారము? అపోస్తలులు ఎవరి తలల మీద అయితే చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారో వారికి పరిశుద్ధాత్మ వరం వస్తుంది. కాబట్టి వారు ఎల్లకాలం ఉండరు ఆ సంఘంలో. వారు కొంతకాలం ఉంటారు, తర్వాత వారు వారికి అప్పగించబడిన స్థలానికి వారు పరిచయం చేసుకుంటూ కన్న అక్కడ దేశమంతా ప్రపంచమంతా తిరగవలసిన వారు. వారు ఎక్కువ కాలం అక్కడ ఉండరు. కాబట్టి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీడు ఎవరి తల మీద అయితే చేయబట్టి ప్రార్థన చేస్తాడో వారికి పరిశుద్ధాత్మ వరం వచ్చేటట్లుగా ఆ యొక్క అధికారము తనకిమ్మని వారి ఎదుట ద్రవ్యం పెట్టినాడు. డబ్బు పెట్టి కొన్నవాడు ఊరుకుంటాడా? ఎవడన్నా వ్యాపారం డబ్బులు ఎందుకు పెడతాడు? వ్యాపారంలో నష్టపోవాలని పెడతారా? దేని పెడతారు? ఇప్పుడు 100,000 రూపాయలు పెట్టి వ్యాపారం ప్రారంభించినటువంటి వ్యాపారస్తుడు ఏమని తలస్తాడు? 1,00,000 సంపాదించాలని తలస్తాడు. వీడు ద్రవ్యం పెట్టి దాన్ని కొనుక్కున్నవాడు ఊరుకుంటాడా? రేపు వీడు ఒక టోకెన్ పెడతాడు అక్కడ. ఎవరికైతే పరిశుద్ధాత్మ వరం కావాలో వాడికి 5 వరహాలు అని
అంటే వీడు నమ్మినాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, కానీ మారు మనసు కలగలేదు, వాని ఆలోచన విధానము మారలేదు, లోక సంబంధమైనటువంటి వాటిపైన ఆశ చావలేదు, లోక సంబంధమైనటువంటి కోరికలు చావలేదు, లోకరీతిని గాడిలు చేసుకుంటూ డబ్బు సంపాదించిన మాదిరిగానే దేవుని మందిరంలో దేవుని ప్రజలకు ఉన్నటువంటి అమాయకత్వాన్ని, వారికి ఉన్నటువంటి ఆ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకోవడానికి తాను ఆశపడినాడు. అంత మాత్రమే కాకుండా అది తను ఎట్లా భావించినాడు, అధికారములా భావించినాడు. ఈ అధికారము నాకు ఇయ్యుడే. దేవుని మందిరములు ఎక్కడైనా అధికారం ఉంటుందా? కింద వచనం చదవండి, 20వ వచనము. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొనినందున, ఇన్ ద సైట్ ఆఫ్ పీటర్ ఇది దేవుని వరము, కానీ ఈ గాడివాడైన సీమోను దృష్టిలో ఇది అధికారము. వరిద్దరి మధ్యన వ్యత్యాసం చూడండి కదా, వరిద్దరి మధ్యన వ్యత్యాసము. పేతురు దృష్టిలోనేమో ఇది ఒక దేవుని వరము, దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని పని, కానీ ఈ యొక్క గాడివాడైన సీమోను దృష్టిలో ఇది ఒక అధికారము, ఇది ఒక వ్యాపారము. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని బిడలమైనటువంటి మనము ప్రభు యొక్క శరీర రక్తాలకు సాదృశ్యమైనటువంటి ఆ పరిశుద్ధమైన బలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి మన హృదయములు నిష్కపటమైనవిగా ఉండాలా. ఎట్లా ఉండాలా? కపటము లేనివిగా ఉండాలా. కింద వచనంలో చదవండి, 22వ వచనము. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభును వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకమునట్టు నాకు కనబడుచున్నది. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ వ్యక్తి హృదయంలో ఉన్న ఆలోచన సరి అయినది కాదు. తన హృదయం ఎట్లాంటిది? కపటమైనటువంటిది. ఫిలిప్పును వెంబడిస్తున్నాడు, ఫిలిప్తోటే ఉంటున్నాడు, పేతురు యోహాన్లు వస్తే వాళ్ళతోటే ఉన్నాడు. నేను అనుకుంటాను బహుశా వాళ్ళకి అన్ని సదుపాయములు ఇతనే చేసి ఉండవచ్చు కూడా కదా, ఎందుకంటే అతను లోకల్గా కొంత పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వాడు కాబట్టి పేతురు యోహాన్లు వచ్చి వాళ్ళకి అన్ని సదుపాయములు అతనే చూసుకొని ఉండవచ్చు. కానీ తన హృదయంలో ఉన్న ఆలోచన మాత్రము సరి అయినది కాదు. ఎట్లా ఉందంటే తన హృదయము దుర్నీతి బంధకములోను ఘోర దుష్టత్వములో ఉన్నట్టుగా కనబడుచున్నదంట. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ దినమున ప్రభు బలను సమీపిస్తున్నటువంటి నీ నా హృదయము ఎట్లా ఉండినది? మన హృదయము కపటము లేనిదై ఉండాలా. ఎట్లా ఉండాలా? నిష్కపటమైనదై ఉండాలా. ఇటువంటి కపటము, ఇటువంటి ద్వేషము, అసూయ, మత్సరము, కలంకము, ముడత, డాగు ఏమీ లేనిదై ఉండాలా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు తాను కొండమీది ప్రసంగం అని చెప్పబడేటువంటి భాగంలో ఒక మాట చెప్పినాడు, ఏమని? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచిన. ఎందుకని అన్నాడంటే ప్రభు ఎట్లాంటి వారిని బట్టే? యిర్మీయాతో దేవుడు రాయించినాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించినాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు కూడా లేడంటే మనకి, మనము గ్రహించలేకుండానే మన హృదయము కపటముతో నిండిపోతూ ఉంటుంది. మనకు సంపూర్ణ అవగాహన లేకుండానే అపవాది మన హృదయమును లోబరుచుకుంటాడు. కాబట్టి మనము నిష్కపటమైన హృదయము గలవారమై ఆ పరిశుద్ధమైన బలలో మనం పాలు పంపులు పొందితే ఏమైందంట? ప్రభువు అనుదినము రక్షణ పొందుచున్న వారిని వారితో చేర్చున్నాను. నేను అనుకుంటాను బహుశా అండి మీరు అందరూ మంచివాళ్ళే, ఇంకా నిష్కపటమైన హృదయంతోటి ప్రభు బలలో పాలు పంపులు పొందితే బహుశా ఈ ఖాళీలు ఉండవేమో మందిరంలో కదా, ఈ ఖాళీలో ఉండవేమో. మన యొక్క నిష్కపటమైన హృదయాన్ని బట్టి దేవుడు మనలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని అభివృద్ధి పరిచేవాడుగా ఉంటాడు కదా. ఎవరైతే నిష్కపటమైన హృదయముతో ప్రభు బలలో పాలు పంపులు పొందుతారో ఆ సంఘమును ప్రభు దినదినము అభివృద్ధి పరిచేవాడుగా ఉంటాడు. ఒకటి భౌతికముగా, రెండవది ఆత్మీయముగా. కాబట్టి ప్రభు బలలో పాలు పంపులు పొందేవాళ్ళు మొట్టమొదటి ఎట్లా ఉండాలంట? నిష్కపటమైన హృదయం గలవారై ఉండాలి. రెండవదిగా చూద్దాం రండి, రోమీయులకు రాసిన పత్రిక
ఇంకా నిష్కపటమైన సంగతులు కొన్ని ఉన్నవి, అవి చూసుకొని మనం ప్రభు బలను సమీపిద్దాం. 12:9 రోమిలకు రాసిన పత్రిక 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. మొట్టమొదటగా నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలంట. రెండోది ఏం కలిగి ఉండాలా? నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలా, కపటము లేని ప్రేమ కలిగి ఉండాలా, కపటము లేని ప్రేమ కలిగి ఉండాలా. ఉదాహరణకు మనం చూసినట్లయితే రూతు గ్రంథము 4:15 అక్కడ బెత్లెహేములో ఉన్నటువంటి యూదా స్త్రీలు నయోమితో ఒక మాట పలికినారు, చదవండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు చాలు. చాలండి, 7 కుమారులు నీకున్నా సరే ఈ నీ కోడలు ప్రేమించినంతగా నిన్ను వారు ప్రేమించి ఉండకపోదురు కదా. మనం ఎరుగుదాము రూతు నయోమి యొక్క చరిత్ర అంతా ఎరుగుదాము. నయోమి తర్వాత తన భర్త, తన 2 కుమారులు బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళినారు. ఈ చరిత్ర అంతా మనం ఎరుగుదాము. మోయాబులో నయోమి భర్త, 2 కుమారులు చనిపోయినారు. అప్పటికే 2 కుమారులకు వివాహం చేసి ఉండటం చేత 2 కోడళ్ళు వచ్చినారు. వారి పేర్లు ఓర్పా, రూతు. అందులో ఒక ఆమె ఓర్పా నయోమి యొక్క మాటలకు ప్రేరేపించబడి తిరిగి మోయాబుకి వెళ్ళిపోయింది. అయితే రూతు స్థిరమైనటువంటి తీర్మానంతో బెత్లెహేముకి వచ్చింది. అందువరకే అనేకమైన కామెంటరీస్లో ఏమని రాయబడిందంటే ఉమెన్ ఆఫ్ కాన్స్టెన్సీ అని రాయబడి ఉంది, అనగా స్థిరమైనటువంటి స్త్రీ అని రాయబడి ఉంది రూతుని గురించి. ఆమె ఒక స్థిరమైన నిర్ణయము. ఏమిటో నిర్ణయము? నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నీవు చచ్చిన చోటనే నేను చచ్చేదను, మరణము తప్ప మన ఎవరు ఏది కూడా వేరు పానగా స్థిరమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆమె గురించి చెప్పబడిందంటే ఉమెన్ ఆఫ్ కాన్స్టెన్సీ అని రాయబడి ఉంది. అనగా అటువంటి స్థిరమైన నిర్ణయంతోటి బెత్లెహేముకి వచ్చినారు. బెత్లెహేముకి వచ్చినప్పటికి 2 విధవరాండ్రుగానే ఉన్నారు కదా. నయోమి వయస్సు కలిగినటువంటి విధవరాలు, రూతు యవనస్తురాలైనటువంటి విధవరాలు. కాలక్రమేణా రూతు యొక్క జీవితం సంపూర్ణంగా మారిపోయింది. తన యొక్క స్థిరత్వాన్ని బట్టి, తన యొక్క మంచితనమును విశ్వాసమును బట్టి రూతును దేవుడు ఆశీర్వదించినాడు. ఎంతగా ఆశీర్వదించినాడంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలోనికి తీసుకొని వచ్చినాడు. తీసుకొని రావడం మాత్రమే కాదు, భౌతికంగా కూడా ఒక గొప్ప భూస్వామి భార్యనిగా చేసినాడు కదా, గొప్ప ధనవంతుని యొక్క భార్యగా చేసినాడు. ఒకప్పుడు విధవరాలుగా నయోమి, మరొక విధవరాలతో కలిసి బెత్లెహేముకి వచ్చినటువంటి రూతు ఇప్పుడు తనకు విధవరాలతనం పోయి సమృద్ధులోనికి వచ్చింది, ధనవంతురాలైంది, సంతానం కూడా కలిగింది. కానీ రూతు యొక్క ప్రేమలో మార్పు లేదు. రూతు నయోమిని ప్రేమించిన ప్రేమలో మార్పు లేదు. నయోమి, రూతు 2 విధవరాలుగా ఉన్నప్పుడు రూతు నయోమిని ఎంత ప్రేమించిందో, రూతు సమృద్ధిలోనికి వచ్చిన తరువాత కూడా రూతు నయోమిని అంతే ప్రేమించింది. అందువరకు ఈ ప్రేమను బట్టి అగాపే ప్రేమను రాయబడింది, ఫలితము కోరనటువంటి ప్రేమ కదా. మనమేం చేస్తాము? మనం కూడా ప్రేమిస్తాం. ఎట్లా ప్రేమిస్తాము? మనల్ని ఇంకో పూట భోజనానికి పిలిచేవాడినే భోజనానికి పిలుస్తాము, మనల్ని తిరిగి ప్రజలాడు చెప్పే వాళ్ళకే ప్రజలాడు చెప్తాము, మనల్ని గణపరిచేవారినే గణపరుస్తాము, మనల్ని హెచ్చించేవారినే హెచ్చిస్తాము, మనల్ని ఎంతగానో మెచ్చుకునే వాళ్ళని మనం కూడా మెచ్చుకుంటాం కదా. ఇది ఫలితము కోరేటువంటి ప్రేమ. రూతు ప్రేమ ఏం ప్రేమ? ఫలితము కోరనటువంటి ప్రేమ. ఇప్పుడు రూతు బెత్లెహేములోకి వచ్చింది, బోయాజు భార్య అయిపోయింది, తనకు సంతానం కలిగింది. ఇప్పుడు నయోమితో సంబంధం లేకుండా రూతు సర్వ సమృద్ధిలోనికి వచ్చింది. ఒకప్పుడు వైదవ్య వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆమె ఇప్పుడు సంతోషభరితమైన వస్త్రాలతోటి, పిల్లలతోటి సుఖముగా జీవిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నయోమి యెడల రూతు యొక్క ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. రూతు ప్రేమ ఏ ప్రేమ? నిష్కపటమైనటువంటి ప్రేమ. రూతు మాత్రమే కాదు, సమూయేలు 2:26 నా సహోదరుడా యోనాతానా,
నీవు నాకు అతి మనోహరుడవై ఉన్నావు. నీ నిమిత్తం నేను బహుశోకము నందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. యోనాతాను యువరాజు, సౌలు యొక్క కుమారుడు. సౌలు తర్వాత సౌలు సింహాసనం మీద కూర్చుండవలసినటువంటి వాడు. అటువంటి యోనాతాను దావీదును ప్రేమించినాడు. ఎంతగా ప్రేమించినాడంట, స్త్రీలు చూపు ప్రేమ కంటేను నీ ప్రేమ అధికమైన. అంటే అంతగా దావీదును యోనాతాను ప్రేమించినాడు. తర్వాత కాలక్రమేణా పరిస్థితులు మారిపోయినాయి. యోనాతాను చనిపోయినాడు, సౌలు చనిపోయినాడు, రాజు సౌలు స్థానంలో రాజైనాడు. ఇప్పుడు రాజు చూడండి, 9వ అధ్యాయం 1వచనము. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. యోనాతాను దావీదును ప్రేమించినాడు. తర్వాత యోనాతాను చనిపోయినాడు, కానీ దావీదు యోనాతాను మీద ఉన్న ప్రేమలో మార్పు చూపలేదు కదా. యోనాతాను ప్రేమలో మార్పు చూపలేదు. యోనాతాను తనను ప్రేమించిన దానికి ప్రతిఫలముగా దావీదు కూడా యోనాతాను ఎంతగా ప్రేమించాడంటే, యోనాతాను బట్టి ఉపకారము చూపగలవాడు ఎవడైనా ఉన్నాడా అని మెఫీబోషెతు తీసుకొని వచ్చి, నీవు బ్రతుకు దినములెల్లా కూడా రాజు బల్ల యొద్దనే భోజనము చేయము. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. కారణం ఏంటంటే, యోనాతాను బ్రతికి లేకపోయినప్పటికీ కూడా దావీదు యొక్క ప్రేమలో యోనాతాను ఎడల మార్పు లేదు. అంటే పరిస్థితులు మారవచ్చు, మన స్థితిగతులు మారవచ్చు, మన స్థాయి మారవచ్చు, మన యొక్క ఆత్మీయ స్థితి మారవచ్చు, మన విశ్వాసము ఇంకా అధికము కావచ్చు, మన ఆత్మీయ స్థితి ఇంకా అధికము కావచ్చు, సంఘంలో నీ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అయి ఉండవచ్చు, ఒక ప్రాముఖ్యమైనటువంటి సహోదరుడు సహోదరాలు అయి ఉండవచ్చు. కానీ నీవు సంఘములో ప్రారంభ దినములలో ఎట్లా అయితే ఉన్నావో ఈ దినమును కూడా నీవు అట్లాగే ప్రేమ కలిగిన వాడుగా ప్రేమ కలదానవుగా ఉండాలా. మన ప్రేమలో ఏ విధమైనటువంటి మార్పు ఉండకూడదు, అదే నిష్కపటమైనటువంటి ప్రేమ. దావీదు రూతు మాత్రమే కాదు, చూడండి ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనము. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి ఎవరితో చెప్పినాడు ఈ మాట చెప్పండి అమ్మా. 37వ అధ్యాయము 4వ వచనంలో నేను చూస్తాను, చూడండి. వారు అతని మీద పగపట్టి, 5వ అధ్యాయం 6వ వచనంలో అతని 5వ అధ్యాయంలో 5వ వచనంలో చివరి మాట, అతని మీద మరీ పగబట్టి, 8వ వచనంలో చివరి మాట, అతని మీద మరింత పగబట్టి, 10వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. మొట్టమొదటిగా పగబట్టినారు, మరీ పగబట్టినారు, మరింత పగబట్టినారు, అతని మీద అసూయపడినారు. వారిని చూసి అంటున్నాడు ఇప్పుడు యోసేపు ఏమని చదువునా, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి. ఎవరైతే తన మీద పగబట్టినారో, మరింత పగబట్టినారో, అసూయపడినారో, ఇప్పుడు వారి స్థానములు పూర్తిగా మారిపోయినాయి. వారు పగబట్టినప్పుడు యోసేపు తన తండ్రికి చివరి కుమారుడై ఉండవచ్చును, తల్లి లేనివాడై ఉండవచ్చును, తన తమ్ముడు చిన్నవాడై ఉండవచ్చును. తనకు ఎటువంటి ఆధారము అవకాశము, తన అన్నలను ఎదిరించడానికి, తనలతో పోరాడడానికి ఎటువంటి అవకాశం లేనివాడై ఉండవచ్చును. కానీ ఈ మాట పలికే సమయానికి యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఐగుప్తుకి 2వ వ్యక్తిగా ఉన్నాడు. తన అన్నలు ఆహారం కొరకు వచ్చి యోసేపు చేతిలో చిక్కుబడిపోయారు. ఇప్పుడు యోసేపు అతని అన్నలను ఏమైనా చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా కదా, తనకెంతో కీడు చేసినటువంటి అన్నలు, తనెంతో బాధించినటువంటి అన్నలు. ఆ మాట కూడా చెప్తా చూడండి, 20వ వచనము, మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాను. అనగా తనకు తెలుసు తన అన్నలు తనకి కీడు చేసినారని కదా, తనకి తన అన్నలు కీడు చేసినారని తెలియక యోసేపు తన అన్నల్ని ప్రేమించలేదు. తనకు తెలుసు తన అన్నలు తనకి కీడు చేశారని తెలిసినప్పటికీ కూడా, తాను వారిని ఏమైనా చేయగలిగిన స్థితిలో ఉండిన వాడైనప్పటికీ కూడా తన అన్నల్ని ప్రేమిస్తూ వచ్చినాడు, తన అన్నల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. యోసేపుని తిరిగి ప్రేమించి వాళ్ళు ఏమైనా ఇవ్వగలరా యోసేపుకి?
యోసేపును ప్రేమించి వారు ఏమైనా తిరిగి యోసేపుకి ఇవ్వగలరా? అలాగే నయోమి రూత్కి ఏమైనా ఇవ్వగలదా? రూతున్న స్థాయిలో అలాగే మెఫీబోషెతు దావీదుకి ఏమైనా ఇవ్వగలడా? దావీదున్న స్థాయిలో నిష్కపటమైన ప్రేమ, ఏ విధమైన కపటము లేకుండానే వారు ప్రేమిస్తూ వచ్చారు. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రభు బలలో పాలు పంపులు పొందేదానికి పూర్వము మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలా? నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలా. రెండవదిగా నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలా. నీ యొక్క ఇంటిలో, నీ ఉద్యోగ స్థలములో, దేవుని ఇంటిలో అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. నిజమే, వారి ద్వారా నీకు ఎంతో అవమానం జరిగింది, వారి ద్వారా నీకు ఎంతో నష్టం జరిగింది, వారి ద్వారా నీకు ఎంతో బాధ కలిగింది, గాయమైంది, కానీ యోసేపును మించిన గాయం నీకు కాలేదు. యోసేపుకైనా గాయమును మించిన నష్టం నీకు జరగలేదు. యోసేపుకు కలిగిన బాధను మించిన బాధ నీకు కలగలేదు. అయినా సరే యోసేపు వారిని ప్రేమించినాడు. అయినా సరే యోసేపు వారిని ప్రేమించి వారిని పోషించినాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, అటువంటి ప్రేమ మనము కూడా కలిగి ఉండాలి. అదే నిష్కపటమైనటువంటి ప్రేమ. మొట్టమొదటిగా నిష్కపటమైన హృదయం గలవారమే ఆ బలలో పాలు పంపులు పొందాలా. రెండవదిగా నిష్కపటమైన ప్రేమ గలవారమే ఆ బలలో పాలు పంపులు పొందాలా. మూడవదిగా చూద్దామండి, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, ఇది 3-4 వచనాలు కలుస్తున్నవి. అందులో మధ్య భాగంలో నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. 3వదిగా ఏం కలిగి ఉండాలంట? నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండాలా. మనలో ఏముండాలా అంటే, నిష్కపటమైన విశ్వాసం అంటే అర్థమేంటి అంటే, ఇంకెవరున్నారని? కపట విశ్వాసులు కూడా ఉన్నారని అర్థము కదా. నిష్కపటమైన విశ్వాసం అని తిమోతిని గురించి పౌలు సాక్ష్యం ఇచ్చినాడంటే అర్థం ఏంటంటే, కపటమైన విశ్వాసులు కూడా ఉంటారని అర్థము. విశ్వాసములో కూడా కపటం అని అర్థం ఏంటి చెప్పండి? విశ్వాసములో కూడా కపటము కదా. మనకి ఏదైనా శ్రమ కలిగింది, మనకి ఏదైనా కొంత అనారోగ్యం ఏర్పడింది, అప్పుడు దేవుణ్ణి మించిన వాడు మనకెవరు ఉండరక ఉంటారా? ఇవా నీవే, నా బతుకు నీవే కదా, నా గానము నీవే కదా, నా కోట నీవే కదా, నా శృంగము నీవే కదా, అసలు నీ ఈ జీవితము నువ్వు పెట్టిన దీపము కదా, ఈ బ్రతుకు నువ్వు పెట్టినటువంటి బ్రతుకు కదా అని ఇంకా ఎంతగా ప్రభువుని బ్రతిమలాడతామో, ఎంతగా ప్రభువుని ఆరాధిస్తామో. ఇంకా 24 గంటల్లో ఇంకో గంట ఉంటే బాగున్ను ఆరాధించడానికి ప్రార్థన చేసుకోవడం అనిపిస్తుంది. ఎప్పుడు? మంచం పైన, పడక పైన ఉన్నప్పుడు. దేవుడు నిజమే కదా, ఈ నా కుమారుడు హానోకు ఎంత విశ్వాసం గలవాడు, నన్ను ఎంతగా ఆరాధిస్తున్నాడు, నన్ను ఎంతగా ప్రార్థిస్తున్నాడు, నన్ను ఎంతగా నమ్మినాడు అని చెప్పేసి ఆయనకున్న ప్రేమను బట్టి స్వస్థపరిచినాడు, బాగు చేసినాడు, నేనున్న కష్టంలో నుంచి విడిపించినాడు, నేనున్న బాధలోంచి విడిపించినాడు, నేనున్న శ్రమలో నుంచి, శోధనలో నుంచి తప్పించినాడు. తీరిపోయింది, ఇప్పుడు మామూలుగా ఉన్నాను. ఇప్పుడు 24 గంటల్లో కనీసం గంటసేపు అయినా దేవునితో గడుపుతున్నామా? మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభా నీతో సహవాసం చేయడానికి 24 గంటలు సరిపోవడం లేదు ప్రభా, ఇంకో గంట పెంచరాదు నా నిమిత్తం అని అడిగినాం కదా, అడిగినాం కదా. మరి బాగైన తర్వాత, శ్రమ తీరిపోయిన తర్వాత, కష్టం తీరిపోయిన తర్వాత, శోధం తప్పిపోయిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఎంతసేపు దేవుని స్తుతిస్తూ కూర్చుంటే ఉద్యోగం వాడు చేస్తాడు, లేకపోతే పనికి వాడు వెళ్తాడు, లేకపోతే ఈ పనులు వాడు చేస్తాడు అని అప్పుడు ఆటోమేటికల్లీ బ్యాటరీలో వాడే కొద్ది ఛార్జింగ్ తగ్గిపోయినట్లుగా మనం దేవునితో గడిపే సమయం కూడా అలాగ తగ్గిపోతుంటుంది. ఇప్పుడు చెప్పండి, మనము కపటమైన విశ్వాసమా, నిష్కపటమైన విశ్వాసమా? ఈ పరిస్థితి మన అందరి జీవితంలో తారసపడిందే కదా. కరోనా వచ్చినప్పుడు దేవదూతలకి ఎంత పని అంట, దేవదూతలు పని చేశాం మీకు అంటే అన్న చెప్పే ఉంటారు. మన ప్రార్థనలు, మన ఆరాధన దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తాయి దేవదూతలు. లేదా కరోనా సమయంలో ఎంత పనో వాటికి, ఇంట్లో నలుగురు అంటే నలుగురు, ఒకడు మార్చి ఒకటి ప్రార్థన చేస్తారు, ఒకరికి వీడు ప్రార్థన చేసుకెళ్తే ఇంకోటి రెడీ, ఇంకోటి రెడీ. ఇప్పుడు ఇప్పుడు దేవదూతలకు పనే లేదంట. ఎందుకని? కరోనా లేదుగా,
ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం సంగతి ఏంది? మన విశ్వాసం సంగతి ఏంది? ప్రియా సహోదరుడా, సహోదరి, నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండాలి. అవసరం కొరకు విశ్వాసం కాదు, అక్కర కొరకు విశ్వాసం కాదు, అనారోగ్యం కొరకు, లేకపోతే అప్పుల బాధ కొరకు, లేకపోతే అవసరాల కొరకు విశ్వాసం కాదు. ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. చూడండి, లూకా సువార్త, లేకపోతే అంతకుముందు అపోస్తుల కార్యములు 16:15. ఇక్కడ ఒక సహోదరి ఉంది, ఆమె అపోస్తులకు ఒక సవాలు విసిరింది. చూడండి 16:15. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఇనుడని వేడుకుని మమ్మను. సవాలు విసిరింది వీళ్ళకి కదా, నేను విశ్వాసం గలదానని ఎంచితే అని సవాలు విసిరింది. ఎవరు తెలుసు ఈమె? ఈమె చిన్న ఆసియా తుయితేరా అనే పట్టణంలో ఒక గొప్ప వ్యాపారవేత్త. ఈమె ఈ యొక్క ఊదారంగు పొడి అనేటువంటి వ్యాపారము ఆ రోజుల్లో చాలా ఉన్నతమైనటువంటి వ్యాపారము. షెల్ఫిష్ అనగా నత్త నుండి తీసినటువంటి రక్తమును ఎండబెట్టి దాన్ని పొడి చేసి అమ్మేవారు. ఎందుకంటే ఆ యొక్క పొడి కలిపి వస్త్రాలకు అద్దితే వస్త్రాలు రంగు మారుతాయి. ఆ ఊదారంగు పొడి అనేది చాలా పెద్ద వర్తకము ఆ రోజుల్లో. అటువంటి పెద్ద వర్తకురాలు ఈమె. ఈమె యొక్క చరిత్రను గమనిస్తే ఆమెకు ఒక ఏజెన్సీస్ అనేది ఉంటాయి కదా, వ్యాపార సంస్థలు ఉంటాయి కదా, అలాగే ఒక సంస్థ ఉంది ఆమెకి. ఆమె సామాన్యురాలు కాదు, ఆమె సామాన్యురాలు కాదు, ఒక గొప్ప వ్యాపారవేత్త ఆమె. ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచి అపోస్తలకు సవాలు విసిరింది, నేను విశ్వాసము గలదానని ఎంచితే. మనం చెప్పగలం ఆ మాట ఇప్పుడు? మీరు అన్నదో అనగలం ఆ మాట? అన్నా నేను విశ్వాసాన్ని ఎంచితే నువ్వు నా ఇంటికి రా అనగలమా అంటే ఇప్పుడు అన్నకు డౌట్, ఏ ఇంటికి వెళ్ళాలా? ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళాలా? మొహమాటం, ఎవడి ఇంటికి వెళ్ళిపోతే ఎవడేమనుకుంటాడు? మనం ఎందుకు వచ్చి మోడ పెట్టి అందరి వాళ్ళకి వెళ్ళడం వల్ల ఎలా కొత్త సంవత్సరం కదా, ప్రార్థన చేసినట్టు ఉంటుంది, వాళ్ళ విశ్వాసాలను ముద్రేసినట్టు కూడా ఉంటుంది. ఇదో తప్పదు, సేవకులం కాబట్టి మాకున్న పరిస్థితులను బట్టి మీరు ఎట్లా ఉన్నా మిమ్మల్ని విజిట్ చేయడం తప్పదు, మీతో ఆడ తిట్లు తినక తప్పదు, భరించక తప్పదు, శోధించబడక తప్పదు, తర్వాత మళ్ళీ రాత్రి అవగానే తండ్రి ప్రభువా నాయనా అని కన్నీళ్ళు కాచక తప్పదు మాకు కదా. అపోస్తలులకి సవాలు విసిరింది ఆమె, నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? ప్రభు ఎదురు చెప్పగలవా నీవు, నేను విశ్వాసులను ఎంచితే అని సవాలు విసిరగలవా? చూడండి లూకా సువార్త 7:9 9వచనము. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంటున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను. చూడండి, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి. ఇక్కడ ఎవరు ఆశ్చర్యపడ్డారు చెప్పండి? యేసేనా, ఇంకెవరు కాదా? సందర్భాన్ని బట్టి సమాధానం చెప్పాలా? ఎవరు ఆశ్చర్యపడినారు? యేసు క్రీస్తు, ఇంకా శిష్యులు. సరే, మీరు అన్న ఆన్సర్లు చెప్తుంటే ఇప్పుడు నాకు తెలిసిన ఆన్సర్ రైటో తప్ప నాకు డౌట్ వచ్చేస్తుంది, చెప్పేస్తాను త్వరగా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి కూడా ఆశ్చర్యపడినాడు. ఎవరు ఆశ్చర్యపడినారు? ఎవరైతే విశ్వాసమునకు కర్తయి ఉన్నాడో, ఎవరైతే విశ్వాసమును కొనసాగించేవాడై ఉన్నాడో ఆయనకే ఆశ్చర్యం కలిగిందంట ఈ వ్యక్తిలో ఉన్న విశ్వాసం చూచి. అంటే ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి ఇశ్రాయేలీయుడు కాదు, అన్యుడితను. ఎవరితను? ఇతడు అన్యుడు. అతనిలో ఉన్నటువంటి విశ్వాసమును చూచి, విశ్వాసమునకు కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకే ఆశ్చర్యము కలిగినంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ దినమున ప్రియా సహోదరుడా, సహోదరి, నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత? నీవు నేను ఎట్లాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభుతో కలిసి 3.5 సంవత్సరములు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు చూచినటువంటి తోమా ఏమని పరిగణించబడుతూ వచ్చినాడు? అవిశ్వాసివి కాక విశ్వాసమైండు అన్నాడు. అంటే ఇప్పుడు తోమాలో ఏముంది? అవిశ్వాసం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు తర్వాత అపోస్తలులకు నాయకత్వం వహించవలసినటువంటి పేతురులో ఏ విశ్వాసం ఉంది?
అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతూ అన్నాడు. అందుకే ఆయనను వెంబడించినటువంటి అపోస్తలుల్లో కూడా లేనటువంటి గొప్ప విశ్వాసము ఈ యొక్క వ్యక్తిలో ఉంది. విశ్వాసము కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆశ్చర్యము కలిగించినంత విశ్వాసం కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ దినమున నీ నా యొక్క విశ్వాస పరిమాణం ఎంత? ఎట్లాంటి విశ్వాసం కలుగున్నాం? అబ్రహాముకు దేవుడు ఒక పేరు, పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాంకి కొన్ని పేర్లు పెట్టినాడు. ఇప్పుడు సమయం సరిపోదు కానీ నేను చెప్తాను, తర్వాత అన్న వాటిని మీకు వివరిస్తారు. మొట్టమొదటిగా, నీవు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు. అన్య దేశపు రాజుల చేత పొగడబడుతూ వచ్చినాడు. నీవు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు. రెండవదిగా, అతడు ప్రవక్త, దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. మూడవదిగా, నీవు విశ్వాసులకు తండ్రి అని పిలువబడతావు, సాక్ష్యం ఇచ్చినాడు దేవుడు. నాలుగవదిగా, నీవు నా స్నేహితుడు అని సాక్ష్యం ఇచ్చినాడు. ఈ నాలుగంతల ఆత్మీయ ఎదుగుదల అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తాం. అందులో ఒక అనుభవం ఏంటి? విశ్వాసులకు తండ్రి. అంటే ఎంత విశ్వాసం లేకపోతే అబ్రహాం అట్లా పిలువబడతాడు? అబ్రహాంలో ఉన్న విశ్వాసం యొక్క పరిమాణం ఎంత? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, 18వ వచనం నుంచి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నీ సంతానం ఎలా ఉందని చెప్పింది. దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి. ఈ సందర్భము నేను ఎప్పటికీ మర్చిపోను, ఎందుకంటే ఫిలిప్ అన్న మా దగ్గరకు వచ్చిన మొట్టమొదటి పర్యాయము ఇదే ఆరాధన వర్తమానంగా చెప్పాడు. నాకు గుర్తుంది, ఇంకా మీకు గుర్తుందో లేదో కానీ అన్న మా దగ్గరకు వచ్చి కొత్త బోలు వచ్చినప్పుడు శారా ఎట్లాగా తను సంతానం కలిగి ఉంటూ వచ్చిందో అబ్రహాము ఆ సందర్భాన్ని అన్న వివరించాడు, నేను మర్చిపోను ఎప్పటికీ. సరే, అయితే జకరయ్య అనగా బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి యాజకుడుగా ఉన్నాడు. జకరయ్య యాజకుడిగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఉంది, బలిపీఠం ఉంది, యాజకత్వం ఉంది, దేవుని మందిరం ఉంది. కానీ అబ్రహాము దినములలో తనకి మందిరము లేదు, ధర్మశాస్త్రము లేదు. తాను ఎక్కడ బలిపీఠం కట్టుకుంటే అదే చిన్న బలిపీఠం తనకి కదా. అటువంటి సమయంలోనే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. జకరయ్య సంపూర్ణంగా విశ్వాసం ఉంచలేదు కాకనే గబ్రిదితుడు నీవు ఈ మాటలను నమ్మలేదు గనక అని పలికినాడు. చూడండి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం విశ్వాసం ఉంచినాడు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశం ఎలా ప్రారంభించబడుతూ వచ్చింది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ వచ్చినాడు. కపటము లేనటువంటి విశ్వాసం. ప్రియా సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే విశ్వాసం కలిగి ఉన్నాం. నా తలంపు ఏంటంటే అన్ని వేళలా అదే విశ్వాసం కలిగి ఉండాలా? అన్ని వేళలా నీవు సంతోషంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కలిమిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, ఆరోగ్యంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, నీవు ఉద్యోగంలో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, నీవు బంధువుల మధ్య ఉన్నప్పుడు, నీ కుటుంబం మధ్యనే ఉన్నప్పుడు, అన్ని వేళలా అదే విశ్వాసం కలిగి ఉండాలా? స్థానమును మనం ఉన్న స్థలమును బట్టి, మనం ఉన్నటువంటి మనుషులను బట్టి, మనం ఉన్నటువంటి ఆర్థికపరమైన స్తోమతను బట్టి మనకి విశ్వాసంలో మార్పులు చెందకూడదు. చెందితే అది కపట విశ్వాసమే కదా, చెందితే అది కపట విశ్వాసమే. ప్రియా సహోదరుడా, సహోదరి, తిమోతి అటువంటి విశ్వాసం కలిగిన వాడుగా, అందువరకు పౌలు అంటున్నాడు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం. మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలా? నిష్కపటమైన హృదయం కలగ. రెండవదిగా నిష్కపటమైన ప్రేమ కలగ. మూడవదిగా నిష్కపటమైన విశ్వాసం కలగ ఉండాలి. ఇప్పుడు ఈ మూడు మనకున్నాయా? ఉంటే ధైర్యంతో ఆ బలలో చేయవేద్దాం, లేకపోతే ఇప్పుడైనా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నా హృదయం నిష్కపటమైనదిగా లేదు, నా ప్రేమ నిష్కపటమైనదిగా లేదు, నా విశ్వాసం నిష్కపటమైనదిగా లేదు, దయతో నన్ను సరిచేయి, నన్ను అంగీకరించు, నాలో నిష్కపటమైన హృదయము, ప్రేమ, విశ్వాసం దయచేయి, నన్ను క్షమించి తిరిగి సమకూర్చు అని
మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవాలా? మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవాలా? ఏమన్న వాక్యంలో యోహాను సువార్త 6:37 ప్రకారంగా నా ఎదుకు వచ్చివా నేను ఎంత మాత్రం కూడా త్రోసి అన్నాడు. మనం పశ్చాత్తాపంతో నిజముగా ఇక్కడ కూడా కపటంగా ప్రవర్తించమాకండి. ఈ సమయానికి అవసరార్థమై కదా, యథార్థముగా తీర్మానముతో మనమందరము కూడా ప్రభువా నాలో నిష్కపటమైన హృదయం దయచేయి, నిష్కపటమైన ప్రేమ దయచేయి, నిష్కపటమైన విశ్వాసం దయచేయి అని హృదయపూర్వకముగా విశ్వాసముతో మనం అడిగితే ప్రభు తప్పనిసరిగా మనకి అనుగ్రహిస్తాడు. అటువంటి యోగ్యతతోటి మనం ప్రభు బలలో పాలు పంపులు పొందవలసిన వారముగా ఉంచు ఉన్నాం. ఈ తీర్మానముతో ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.